हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी कुमारनी। इदोजु वीडियो रेस्टारेंट स्टाइल रोयल करी अनेदी ए विधंगा चेयाली, एला चेस्ते चाला टेस्टीगा उंटदी अनेदी चूपिंचबोतुन्नानु। इदी कोंचें कोरेसुकोनी गिन्नेडन्नं तिनेयोच्चंडि, अंत टेस्टीगा उंटदी। इक आलस्यं चेयकुंडा ई करी एला चेयाला चूसेद्दां। ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి। ముందుగా రొయ్యల్ని ఒక హాఫ్ కేజీ తీసుకుంటున్నానండి। ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి రొయ్యల్ని। దీని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి। ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి। ఈ ఆయిల్ అనేది లైట్గా హీట్ అయ్యాక ఇందులో దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు ఉంటుంది కదండీ, దాన్ని చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి। అదేవిధంగా పుదీనా ఆకులను కూడా ఒక రెండు వేసుకోవాలండి। వీటిని ఫ్రై చేసుకోవాలి। ఇవి వేసుకోవడం బట్టి రొయ్యల కర్రీ అనేది ఇంకాస్త టేస్టీగా ఉండి స్పైసీగా చాలా, ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి। ఇవి వేగాయి కదండి, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయల పేస్ట్ అనేది వేసుకోవాలి। ఒక రెండు మూడు ఉల్లిపాయలని పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను। ఈ పేస్ట్ వేసుకోవడం బట్టి గ్రేవీలా ఉండి టేస్ట్ మరింత టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకొని పచ్చివాసన రాకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి। ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక 4 పచ్చిమిర్చిని వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి। ఇవి కాస్త వేగాక ఇందులో టమాటోని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసుకోవాలండి। వేసి ఫ్రై చేసుకోవాలి। మీకు వీలైతే టమాటీ పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు, లేదంటే టమాటీ ముక్కలు చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకున్నా పర్లేదండి। ఇప్పుడు వీటిని బాగా ముద్దగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, టమాటా అనేది బాగా పేస్ట్ లాగా అయిపోయింది, బాగా వేగిపోయింది టమాటీ కూడా। ఇందులో అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి। మళ్ళీ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి। బాగా వేగిపోయింది కదండి, ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలండి, పసుపు అనేది హెల్త్కి చాలా మంచిది కదా। అదేవిధంగా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి। అదేవిధంగా రుచి సరిపడినంత కారం కూడా వేసుకోవాలండి। నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను, మీకు ఇంకొంచెం స్పైసీగా ఉండాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు। ఈ రొయ్యలకి బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలండి। ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకోవాలండి। స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి। ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే చూసారు కదా, బాగా బాయిల్ అయిపోయింది। ఇందులో చిటికెడు జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి। ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి। బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి। ఈ వాటర్ అనేది బాగా ఇంకిపోయే వరకు మనం ఉంచుకోవాలండి, అప్పుడు ఈ కర్రీ అనేది ముద్దగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది। చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయింది, బాగా బాయిల్ అయిపోయింది, బాగా ఉడికిపోయింది, రొయ్యలు కూడా బాగా ఉడికిపోయాయండి। ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా పైన ఇలా జల్లుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి। అబ్బా చూస్తే ఎంత బాగుంది కదండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మటుగా, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, చాలా అయితే చాలా బాగుంటుంది। అంతేనండి, రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది। ఇంత కొంచెం అన్నం తిన్నోళ్ళు కూడా ఈ కర్రీ వేసుకుంటే ఎక్కువ అన్నం తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది। ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి। ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।